నాకు ఎప్పుడో ఒక వెళితే వచ్చిన దగ్గర నుంచి మంచి క్యారెక్టర్స్ చేశాను కానీ నాకు వర్త్ అయిన క్యారెక్టర్స్ పడలేదు అన్న ఒక వెళితే ఎప్పుడూ ఉంటుండింది. మధ్యలో బ్రేక్ కూడా తీసుకున్నాను నేను టెన్షన్ అయిపోయి. అప్పుడు నాకు ఈ F2 అనే ఒక ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇలాంటి ఒక ఆపర్చునిటీ కోసం. కాఫీ టీ సప్లై దగ్గర నుంచి అన్నీ చేశాను, ఊరికే ఒక్కొక్క పెద్ద విలన్ పక్కన నిల్చోవడం, అంతమైన అమ్మ, యంగ్ అమ్మ, లైక్ యునో సెట్ ప్రాపర్టీ లాగే చాలా సినిమాలు చేశాను. ఒక పాయింట్ తర్వాత ఐ గేవ్ అప్, ఐ సెడ్ నో దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్, ఐ వాంటెడ్ ఐఎమ్ మోర్ వర్త్ దాన్ దిస్ అనుకున్న టైంలో జరిగింది. ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ప్రతి నాలాగా చాలా సంవత్సరాలు సక్సెస్ చూడని వాళ్ళకి ఐ థింక్ ఐఎమ్ అ బిగ్ ఎగ్జాంపుల్ ఇన్ సినిమా, బికాస్ ఇదో వస్తుంది ఇదో వస్తుంది ఇదో వస్తుంది అని ఒక నమ్మకంతో వెయిట్ చేశాను. ప్లస్ ఆపర్చునిటీ ఎప్పుడొచ్చినా తలుపు తట్టినా తీయడానికి రెడీగా ఉండాలి అన్న ఒక నమ్మకంతో వెయిట్ చేశాను. నాకు తలుపు తట్టిన వెంటనే ఐ వాజ్ ప్రిపేర్డ్. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ ఫెల్ట్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండ్ హియర్ ఐ యామ్. అండ్ అది నేను పెద్దగా నేర్చుకున్నాను, స్వతహాగా నేర్చుకున్న, నా నుంచి నేను నేర్చుకున్న ఒక విషయం అది. ఇంకొకటి, ప్రతి ఒక్కరి దగ్గర నేను ఈ సినిమాలో నేను నేర్చుకున్నాను.